అంటే ట్రైలర్ చాలా టీజర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే మీరు కొత్తగా ఉన్నారు, మాకు అది కొత్తగా ఉంది. సో రిలేటబుల్గా ఉంటాయి మీరు తీసుకునే క్యారెక్టర్స్ అన్ని, దొరసాన్ నుంచి ఇప్పుడు బేబీ వరకు. అవును, ఈ క్యారెక్టర్ కూడా అంతే రిలేటబుల్గా ఉంటుందా లేకపోతే అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళిపోయారు? ఇది చాలా అవుట్ ఆఫ్ ద బాక్స్, అందుకనే టీజర్లో ప్రజెంటేషన్ కూడా ఒక కార్డ్లో ఆనంద్ దేవరకొండ యాజ్ నాట్ సో గుడ్ గాయ్ అని పెట్టినాం. ఎందుకంటే ప్రతి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు, ఏ సినిమా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మీరు ఇట్లా ఈ రిలేటబుల్ క్యారెక్టర్స్, బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్ లాగా చేస్తూ ఉంటారు కదా అని. ఇది కొత్త ప్రెజెంటేషన్, కొత్త వరల్డ్ ఇది, అందుకనే అట్లా యూనిక్ లుక్ ఉంటుంది, యూనిక్ బిహేవియర్ ఉంటుంది. సో ఇట్స్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ మిగతా సినిమాల కన్నా. యాక్షన్స్, ఏ రేంజ్ యాక్షన్స్ ఉంటాయి అంటే రియలిస్టిక్ యాక్షన్ సీక్వెన్సెస్. యాక్షన్ సీక్వెన్సెస్ అంటే ఇప్పటి వరకు చూడలేదు, అంటే మీ మూవీస్లో యాక్షన్ అనేది అంటే ఫన్ ఫంకీ రెండు విధాలుగా ఉంటుంది. అంటే అంటే ఇట్లా నేను కొడితే 10 మంది ఎగరడం అట్లాంటి యాక్షన్ సీక్వెన్స్లు కాదు, కానీ వెరీ ఫన్నీ ఫంకీ సీక్వెన్సెస్ చాలా ఉంటాయి. గన్స్ ఇన్వాల్వ్మెంట్ చాలా ఉంటుంది అండ్ ఇట్స్ వెరీ నైస్. ద హోల్ ఫిలిం ఒక ఫన్ వైబ్ జోన్లో ఉంటుంది, ఎంజాయ్ చేయొచ్చు. సినిమా ఒక బ్లాక్ బస్టర్ తర్వాత రిలీజ్ అవుతుంది, ఆ ప్రెజర్ ఏమైనా ఉందా అంటే బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత వస్తున్నప్పుడు ఆ ప్రెషర్ ఎప్పటికే ఉంటుందన్నా? అది బ్లాక్ బస్టర్ వచ్చినా రాకున్నా, ఏ సినిమాకైనా, ఫస్ట్ సినిమా అయినా, 10 సినిమా అయినా, ఎప్పుడైనా ప్రెషర్ ఉంటుంది, కానీ ఆ ప్రెషర్ ఎంజాయ్ చేయాలి అంతే. డైరెక్టర్స్కి, కొత్తగా కథలు రాసుకునే వాళ్ళకి మోస్ట్ అవైలబుల్ అంటే అప్రోచ్ అయితే, ఇలాంటి హీరోకి అప్రోచ్ అయితే మనం ప్రాజెక్ట్ ఈజీగా టేక్ ఆఫ్ అవుతుందని ఒక నమ్మకం ఇండస్ట్రీలో మీ మీద ఉంది. అంటే చాలామంది న్యూ డైరెక్టర్స్కి వాళ్ళ థాట్స్లో మీరు వస్తున్నారు కథలు రాసుకునేటప్పుడు, ఎలా చూస్తారు ఈ దీన్ని? ఐ అంటే నాకు ఒకటే ముఖ్యం, స్క్రిప్ట్ చదివినప్పుడు, నరేషన్ విన్నప్పుడు ఆ రెండు ఎక్సైటింగ్ అనిపించాలి. లోపల ఒక గట్ ఫీలింగ్ ఉంటుంది కదా, ఇంట్యూషన్ అంటారు, ఆ ఇంట్యూషన్ పాజిటివ్ ఫీలింగ్ ఒకటి వస్తే చేసేద్దాం, ఎక్కువ ఆలోచించకూడదు, దాన్ని ఎక్కువ అనాలిసిస్ చేస్తే మనం ఆ క్రియేటివిటీని, ఆ డైరెక్టర్ విజన్ని చంపేస్తామేమో అనే జోన్లు ఉంటాయి ఎప్పుడు. కానీ ఒక బ్లాక్ బస్టర్ వచ్చినాక అంటే చుట్టూ ఉన్న వాళ్ళు కానీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కూడా అంటూ ఉంటారు, నువ్వు లవ్ స్టోరీసే చెయ్యి, ఎందుకు వేరే మీస్. కానీ ఐ డోంట్ థింక్ దట్స్ ఆర్ట్. సినిమా అంటే మనం ఎంజాయ్ చేయాలి, చెయ్యాలి, అవి రిజల్ట్ తర్వాత చూసుకుందాం, ఆ ఫ్రైడే రోజు చూసుకుందాం అనే జోన్లో. నిన్న అక్కడ ఒక పోలీస్ కేసు దీని మీద, బేబీ మీద జరిగింది, హౌ డు యూ రియాక్ట్ టు దట్? పోలీస్ కేసు కాదు సార్, అది ఆల్రెడీ మీడియాలో ప్రాపర్ ప్రెజెంటేషన్ ఇచ్చినాం. ఇట్ వాజ్ జస్ట్ అడ్వైజరీ, అంటే నాట్ టు రిపీట్ దట్ కైండ్ ఆఫ్, అంటే కొంచెం మిస్కమ్యూనికేషన్ లాగా కూడా అయ్యిండొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ సెన్సర్ బోర్డు కూడా చూసుకొని, సెన్సర్ బోర్డ్ ఒక అథారిటీ ఉంది కదా, వాళ్ళే చేస్తారు. అండ్ అడ్వైజరీస్ సినిమాలో కూడా ఉన్నాయి, డోంట్ స్మోక్, నో స్మోకింగ్, అవన్నీ కూడా ఉంటాయి. కానీ ఎవరో నాకు తెలిసి యూట్యూబ్కి అవన్నీ ఉండవు, యూట్యూబ్లో చూసి అది చూపించినట్టున్నారు. ఆ పరంగా మా డైరెక్టర్ సాయి రాజేష్ గారు దానికి ప్రాపర్ జస్టిఫికేషన్ కానీ, మిగతా ఇండస్ట్రీలో ఫ్యూచర్ వచ్చిన డైరెక్టర్స్ కానీ సినిమాలకు కానీ అడ్వైజరీ లాగా ఒక వీడియో కూడా పెట్టారు. బట్ వర్ యు నాట్ పజిల్డ్ సినిమా రిలీజ్ అయిన అన్నాళ్ళ తర్వాత దాని మీద రావడం అన్నది? అంటే పజ్లింగ్ రోజుకి చాలా వస్తుంటాయి సార్. యా,